హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీ ఉంటుంది, ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ సవాళ్ళు అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సి పాలక వర్గానికి నయా టెన్షన్. 50,000 కులుల భర్తీపైన నిరుద్యోగుల ఆశలు. నేడు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. టీఎస్పీఎస్సికి కొత్త పాలకవర్గం నేడు కొలువు తీరుతుంది. 50,000 కులుల భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఆశతో ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2వ పాలకవర్గం కొలువు తీరేందుకు సిద్ధమైంది. 6 నెలల తర్వాత పాలకవర్గం నియామకమైంది. ఈసారి ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ వేశారు. అయితే రాష్ట్రంలో ఆయా శాఖల్లో దాదాపుగా 109,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకు పీఆర్సీ నివేదికలో అయితే వెల్లడించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ గత ఏడాది నవంబర్లో మనకు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ ముందు భారీ సవాళ్లే ఉన్నాయి. ప్రస్తుతం 1 సభ్యుడు ఉండగా కొత్తగా చైర్మన్తో పాటు 7 సభ్యులను అయితే నియమించారు. దీంతో టీఎస్పీఎస్సీలో మనకు 8 సభ్యులు అయితే ఉన్నారు. ఇంకో 2 ఖాళీలు అయితే ఉన్నాయి. కాగా కొత్త పాలకవర్గం శుక్రవారం 10:30 అయితే ప్రమాణ స్వీకారం చేసేందుకు అయితే ముహూర్తం ఖరారైంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి అడావిడి లేకుండా ఈ పాలకవర్గం అయితే కొలువు తీరడం ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతిసారి అదే మాట అంటే ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ ప్రకటనతో ఆయా శాఖల్లో ఖాళీ వివరాలు కూడా తీసుకున్నారు. సో దీనిలో పోలీస్ బోర్డు, మెడికల్ బోర్డు వంటి వాటిని మినహాయిస్తే టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపుగా 36,000 పోస్టులు భర్తీ చేయాల్సి అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఓన్లీ టీఎస్పీఎస్సీ ద్వారానే 36,000 పోస్టులు అయితే భర్తీ చేయాలంట. సో ఇది వరకు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చేటువంటి పద్ధతి ఉండగా ఇక నుంచి మొత్తం అన్ని కలిపి ప్రభుత్వం అన్నిటి కలిపి ఒకటేసారి ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ చూడవచ్చు. అయితే అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఏ శాఖకు శాఖల వైజ్ కాదు, ఈ 36,000 పోస్టులకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్లు వెలువరించే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ చూడవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు టీఎస్పీఎస్సి ద్వారా ఫిల్ చేసినటువంటి పోస్టుల వివరాలు కూడా దీనిలో అయితే చర్చించడం జరిగింది. సో వీటి కోసం చాలామంది నిరుద్యోగులు అయితే 50,000 ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఓవరాల్గా దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. దాదాపు ఇది మనకు 2 న్యూస్ పేపర్లో సేమ్ ఇదే న్యూస్ అయితే రావడం జరిగింది. త్వరలో అనేటువంటి వర్డ్ మనం చాలా రోజులు అయితే వింటున్నాం. ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల భర్తీకి త్వరలో ఉద్యోగాల ప్రకటనను విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులైనటువంటి బి జనార్దన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని చెప్పేసి వివరించారు. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు ఈరోజు ఇంతకుముందు చూసాం, కొత్తగా అయితే ఈరోజు ఈ కొత్త పాలకవర్గం అయితే మనకు ప్రమాణ స్వీకారం చేయనుంది ఈరోజు 10:45. సో ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. ఇదే న్యూస్ ఇంకొక న్యూస్ పేపర్లో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కనుక మరొక అప్డేట్ అని ఇక్కడ చూసినట్లయితే మనకు యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుకు కృషి. జాప్యం లేకుండా నియామకాలు పూర్తి చేసేలా చర్యలు. ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేసేలా ఉత్తమ విధానం అమలు చేస్తాం. టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ నేడు బాధ్యతలు అంటూ ఒక న్యూస్ ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్ ఉంటే నిరుద్యోగులకు మంచి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ చర్చించడం జరిగింది. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఉద్యోగాల క్యాలెండర్ ఉంటే ఎవరు ప్రిపేర్ కావాలి, ఎవరు ప్రిపేర్ కావద్దు అనేటువంటి ఒక ఐడియా వస్తుంది. ఏ ఉద్యోగాలు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఒక ఐడియా తోటి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక కంపల్సరీ ఉద్యోగాల క్యాలెండర్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తే నిరుద్యోగులకు అయితే చాలా మంచి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సేమ్ మనకు వార్షిక క్యాలెండర్ ఓ సవాలంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీకి శాఖల వారీగా పోస్టుల విభజన ప్రధాన అంశం. సో కొత్త జోన్ల ప్రకారం పోస్టుల విభజన తర్వాతే నోటిఫికేషన్లు. లోపాలు లేని నోటిఫికేషన్లతోనే సమస్యలు దూరం. కొత్త టీఎస్పీఎస్సీ ముందున్నటువంటి సవాల్ ఎన్నో అంటూ ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టగా ఆ తర్వాత 5 ఏళ్లకు అంటే 2017లో మళ్ళీ నియామకాలు అయితే చేపట్టింది. మళ్ళీ 4 ఏళ్లకు ఇప్పుడు 10,000 టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక దీనిలో
జూనియర్ లెక్చరర్ల నియామకం అయితే 2008లో జరిగాయి. ఆ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్లకు దిక్కే లేదు. 2011 తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే కూడా సేమ్ పరిస్థితి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇలా ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుంది, ఫలితంగా నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతుంది అంటే ఇక్కడ మనం అయితే న్యూస్ చూడవచ్చు. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ వార్షిక క్యాలెండర్ అమలే అసలు మందు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనం ఇంతకుముందు చూసినటువంటి విషయం ఏది ఏంటంటే మనకు వార్షిక క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే నిరుద్యోగులకు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అది మొదటగా రిలీజ్ చేస్తే ఏ ఉద్యోగాలకు ఎవరు ప్రిపేర్ కావాలంటే ఒక ఐడియా ఉంటుంది కనుక ప్రభుత్వం వార్షిక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలి. అదే కాకుండా ఇంకా స్టేట్ లెవెల్ పోస్టుల రద్దును వ్యతిరేకిస్తున్నటువంటి కొన్ని శాఖలు అంటే ఒక చూడవచ్చు. గ్రూప్ టూ విషయంలోనూ అదే అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ టూ విషయంలో కూడా మనకు శాఖల వారీగా పోస్టుల విభజన చేయాలి, అందులో ఏ జోన్లో ఎన్ని ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు వస్తాయనేటువంటిది తేల్చిన తర్వాత పోస్టులను కేటాయించాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 5% ఓపెన్, 95% స్థానికులకు కేటాయిస్తూ సర్వీస్ రూల్స్ మార్పు చేయాలి. దీనికంటే ముందు కొత్త జిల్లాలో ఉద్యోగుల విభజన చేసేలా చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత ఆయా జిల్లాల్లోని శాఖల వారీగా కేడర్ స్ట్రెంత్ను నిర్ణయించాలి. 2018లో కొత్త జోన్ల సిస్టమ్ రాగానే పోస్టులు విభజించి ఇవ్వాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి అయితే లేఖ రాసింది. అయినా ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదు. గ్రూప్ త్రీ విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. ఓవరాల్గా ఏంటంటే కొత్త జోన్ల ప్రకారం పోస్టుల విభజన అనేటువంటి చేసిన తర్వాత నోటిఫికేషన్ కనుక ఇస్తే ఎటువంటి అవరోధాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దీనిలో అయితే న్యూస్ ఉంది. పోస్టుల విభజన అనేటువంటి ఇక్కడ ప్రధాన అంశంగా అయితే మనం చూడవచ్చు. సో దానికోసం మనకు ఏదైతే వార్షిక క్యాలెండర్ కనుక రిలీజ్ చేయాలనుకున్నా కూడా ఈ విభజన జరిగితేనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. చూద్దాం మనకు మరి వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేస్తుందా లేకుంటే ప్రభుత్వం ఇప్పుడు అనుకున్నటువంటి 50,000 ఉద్యోగాలను రిలీజ్ చేస్తుందా అనేటువంటిది చూడాలి. సో మరొక అప్డేట్ అనుకు చూసినట్లయితే మనకు మైనార్టీ గురుకులలో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు అంటే ఒక నుంచి రావచ్చు. సో మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో మనకు ప్రవేశానికి దరఖాస్తులు అయితే ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఒక ఆ కార్యదర్శి అయితే ఒక ప్రకటన అయితే మనకి ఇక్కడ జారీ చేయడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ అనుకు చూసినట్లయితే మనం ఇంతకుముందు చూసినటువంటి అప్డేట్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్. అండ్ నెక్స్ట్ నేడు 10 ఫలితాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఈరోజు మనకు 10th క్లాస్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేయనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత వీటిని విడుదల చేయనున్నట్లు మనకైతే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఆధారంగా వీటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేయనున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే బీఎస్ఈ తెలంగాణ .gov.in results.cgg.gov.in.lo మనం దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. అండ్ ఇక్కడ వివిధ నోటిఫికేషన్ల గురించి కూడా చూడవచ్చు. తెలంగాణలో సైన్స్ క్యాంప్ అని చెప్పేసి ఒక న్యూస్, ఇక్కడ మహీంద్రాలో యూజీ కోర్సుల నోటిఫికేషన్ అంటూ మనకు వివిధ నోటిఫికేషన్ల గురించి మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ తెరవడం జరిగింది. సో ఇంకా నలంద యూనివర్సిటీలో కూడా ప్రవేశాలంటూ మరొక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లేదంటే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు షేర్ చేస్తాను. సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వీటికి సంబంధించి ఏమైనా మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.